wrapped up. విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దామంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ ఏంటి? మీరు నిలబడతానని గ్యారంటీ ఏంటంటే, ఒక నిమిషం అలౌదు, అసలు నాకెవరు అండగా నిలబడతారని నేను రాలేదు. అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను, నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు, నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే దాన్ని కొట్టడానికి ఒక 20 సంవత్సరాల పని తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోలే. నేను కూడా అలా మాంజీ లాంటివాడిని, సహాయపడితే వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం, అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. చాలా చిరాకు, నిజంగా అలసట. ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపప్ సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగ